సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండానప్పా. మీరు పెడుతున్నారా సార్? లేదప్పా, జపానోడు పెట్నీకి చూస్తున్నాడు. సీమలో స్థలం ఉండదని చెప్పి నీకొచ్చిన. 7,000 మంది దాకా ఉపాధి దొరుకుతాదట. అంటే దగ్గర దగ్గర 30,000 మంది ఆకలి తీరుతాది. చేసేయండి సార్, నా కళ్ళకు మీరు కనిపిస్తున్నారంతే, చేసేయండి. అదే చూస్తాడా, కానీ అడ్డం కొడతాడారు. ఎవరు సార్? సెంగారెడ్డి బాగా మూర్ఖుడప్పా. గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు. శివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు. దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే, నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే. వీడు నా బావమరిది. గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు. తప్పుకోండి. గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమరిదిని నిలువున సీల్సి పడుకోబెట్టేసినాడు. వాడు మనిషే కాదు సార్. ఈ సిద్ధం చంపేద్దాం సార్, చంపేద్దాం. నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్పా. హాయ్ అమ్మే, ఓడిపెట్టే హింసని ఓర్సలేక ప్రతి తూరి గాయాలతో నా గడప తొక్కేది. ఏమైంది? నిన్నే అడిగేది చిన్నాయి నేడా. కొట్టు దగ్గరున్నాడు. అమ్మ పార్వతి, ఏమైనదమ్మా? తెలియనట్టు కొత్తగా అడుగుతావేంది చిన్నాయన? నా పెనిమిటి ఏదో తప్పు చేస్తాడు, నువ్వు దాన్ని ఆపనీకి చూస్తావు. నిన్న ఆపనీకి నన్ను ఎట్ట ఇడికి కొట్టి పంపిస్తాడని తెలీదా? నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన. నా పెనిమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను. నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడ పెట్టేసి పోయినాడంట. ఆ క్వారీ విషయం ఎడిసేయి చిన్నాయన. ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు. దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసిన ఊరికే ఉండిపోయినానప్పా. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా? ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్. చంపేయండి సార్ అన్ని. నవ్వుతారేంటి సార్? ఇడిసేయప్పా. ఏంది సార్ ఇడిసేది? ఆ చేయవండి. మా అమ్మ చెప్పింది సార్, మాటి బకరా ఇస్తే తప్పకరా అని. గుర్తుపెట్టుకోండి, అట్టుగా అల్లుడొచ్చినా ఎదురుగా యముడొచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను. నాకన్నా దీనికే బాగున్నాయి కదూ. గీతా, అమ్మగారి కాళ్ళకి దండం పెట్టు. ఇదే నేర్పిస్తున్నావా దీనికి? నువ్వెళ్ళు పో. హ్యాపీ బర్త్డే గీతా. అమ్మ ఇదిగో. సార్కి థ్యాంక్స్ చెప్పమ్మా. సరే సార్, అన్నాను పిలువరా. ఏమైంది? సార్ గిచ్చారన్నా. ఎందుకు? ఏం చేయకపోయినా గిచ్చుతారన్నా. స్కూల్ మానేయడానికి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటదయ్యా. సరే అమ్మా, లోపలికి వెళ్ళి బట్టలు మార్చు, సరిపోతే ఇంకోటి తీసుకొస్తా. పాడు మనిష పశువ, చేతి మీదే కదురా కామ కుక్క. ఒళ్ళంతా గిచ్చేసి ఉన్నాడు, ముట్టుకోకూడని చోటు కూడా. చిచి, పాప అది ఎలా భరించిందో ఏంటో. Thank you.
May I come in, sir? Come in. ఏంటి లేటు? ఇవాళ నా బర్త్డే సార్. బర్త్డే అయితే లేటుగా వస్తావా? రా పైకిరా. బర్త్డే అయితే లేటుగా వస్తావా? సార్ సారీ సార్, ఇంకోసారి రాను సార్. చెప్పు. హలో రే, ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించిన ఫాస్ట్. ఏమైందా అంకుల్? ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు అంకుల్, రండి. సార్, బాలు ఫాదర్ సార్. నమస్తే సార్, ఐఎమ్ సుందర్ రామ్మూర్తి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కూర్చోండి. థ్యాంక్ యూ. వాడు మా అబ్బాయే సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్, వాడి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. ఒక స్కూల్ టీచర్ చేయి నరికేసి వచ్చాడు, అలాంటి వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు? తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది? సార్, వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి, అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు. వాడి ఇంటికి వచ్చాక షర్ట్ ఏదిరా అని అడిగి నాలుగు దెబ్బలేశాను. ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడ చేతులు పెట్టి, ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. అది సార్ మా పెంపకం. అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయి నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్. స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు, సారీ. అర్థం చేసుకోండి ప్లీజ్. తల తీసిన వాళ్ళకే బెయిల్ ఇస్తున్నారా, చేతికే ముందులే చూసుకుందాం. సార్, సీసీటీవీ ఫుటేజ్. కూర్చోండి, కంప్లైంట్ ఫైల్ చేయండి, సంతకం పెట్టండి. మన స్కూల్ అని నాకు తెలీదు, కేసు లేదు, ఏం లేదు. మేడం బయలుదేరండి. మీ నాన్నగారు? నేను మాట్లాడతా, బయలుదేరండి. ఎవరమ్మా నువ్వు? మా చైర్మన్ గారు కూతురు. పద ఆంటీ, రండి అంకుల్, రావాలు, ఏమున్నదిలే, రండి. కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు బాలు. బాలు, మీ నాన్న లోపల నీ చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా? నేను పెంచుకోవాలని ఉంది, దా మా ఇంటికి వచ్చి. మా అమ్మ ఒప్పుకోదండి. మీ అమ్మకు మీ అన్నున్నాడుగా. నాకు మా అమ్మ ఒక్కతేగా. ఓ పని చేయండి, ఓ మంచి రోజు చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు.